నందమూరి తారక రామారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నట సార్వభౌముడిగానే కాదు రాజకీయాల్లోనూ పలు సంచలనాలు సృష్టించిన వ్యక్తిగా తెలుగు నాట చరిత్ర పుటల్లో నిలిచారు. 1983వ సంవత్సరం జనవరి 9న ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే దశాబ్దాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40 ఏళ్ళు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ చైతన్య రథమెక్కి ఊరు వాడా తిరిగి తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువచ్చి ప్రభంజనం సృష్టించారు. ఎన్టీఆర్ నాడు ముఖ్యమంత్రిగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయకుండా హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల మధ్య అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి కొత్త చరిత్రకు నాంది పలికారు. ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత పాలనలో పలు సంస్కరణలు తీసుకువచ్చి ప్రజాభిమానాన్ని పొందారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంలో తెలుగునాట ప్రజల్లో రాజకీయ చైతన్యం వెల్లుబికింది. నాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ లాంటి వినూత్న పథకాలతో ఎన్టీఆర్ ప్రజలకు చేరువయ్యారు. ఇక నటుడిగానే కాక ఎన్టీఆర్ అందించిన సేవలు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయమే.